హలో స్ట్రేంజర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్. ఈరోజు మనం ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద క్లెయిమ్ల పేమెంట్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వ్యవసాయ బీమా ప్రీమియం పెరుగుతుందని కేంద్ర రైతు సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంట్లో సమర్పించిన లేటెస్ట్ డేటా తెలియజేస్తుంది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన గురించి వచ్చేసి, ఇది వచ్చేసి 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని దిగుబడి బీమా పథకాలను ఇది భర్తీ చేస్తుంది. ఈ పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సహకారం మరియు రైతుల సంక్షేమ శాఖ ఎంపానెల్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటుగా నిర్వహిస్తుంది. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఏం వచ్చేసి, అన్నీ నిరోధించలేని సహజ ప్రమాదాలకు వ్యతిరేకంగా రైతుల పంటలకు సమగ్ర నష్టపరిహారాన్ని నిర్ధారించడానికి సరసమైన పంట బీమాను అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం. ఈ పథకం మొత్తం పంట చక్రానికి కవరేజ్ని అందిస్తుంది. విత్తే విత్తనం మందు నుండి పంట తరువాత మరియు మధ్య సీజన్ ప్రతికూలాత్మకత వరకు. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి అన్సర్టెన్ ఈవెంట్స్ వల్ల ఉత్పన్నమయ్యే పంట నష్టానికి గురైన రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయంలో వారి కొనసాగింపును నిర్ధారించడానికి రైతుల ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం, వినూత్నమైన మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తుంది, వ్యవసాయ రంగానికి రుణ ప్రవాహాన్ని నిర్ధారించడం, ఇది ఆహార భద్రత, పంటల వైవిధ్యం మరియు వ్యవసాయ రంగం వృద్ధి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు ఉత్పత్తి ప్రమాదాల నుండి రైతులను రక్షిస్తుంది. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి, నోటిఫైడ్ పంటల కోసం క్రాప్ లోన్, కేసీసీ అకౌంట్ లోన్ పొందిన రైతులకు ఈ పథకం తప్పనిసరి, రుణం పొందిన రైతులకు వచ్చేసి ఈ పథకం అయితే ఆప్షనల్. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి, ఈ పథకం కింద బీమా రక్షణ నిర్దిష్ట పంటకు మరియు పంట దిగుబడికి సంబంధించిన వ్యవసాయ నష్టాలకు పరిమితం చేయబడింది. నోటిఫైడ్ పంటల జాబితాలో ఆహార పంటలు అంటే తృణధాన్యాలు, మినుములు మరియు పప్పుధాన్యాలు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలు మరియు వార్షిక హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క సాధారణ మినహాయింపులు వచ్చేసి, యుద్ధం మరియు న్యూక్లియర్ డ్యామేజెస్ వల్ల కలిగే నష్టాలు, హానికరమైన నష్టం మరియు ఇతర నివారించగల ప్రమాదాలు మినహాయించబడతాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసి, రైతులు అన్ని ఖరీఫ్ పంటలకైతే 2% మరియు అన్ని రాబీ పంటలకైతే 1.5% మాత్రమే ఏకరీతి ప్రీమియం చెల్లించాలి. యాన్యువల్ కమర్షియల్ మరియు హార్టికల్చర్ క్రాప్స్ విషయంలో రైతులు చెల్లించవలసిన ప్రీమియం వచ్చేసి 5% మాత్రమే. 95-98.5% యాక్చూరియల్ ప్రీమియం రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వాలచే పూర్తి చేయబడుతుంది మరియు 1:1 రేషియోలో భాగస్వామ్యం చేయబడుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి.